నమస్కారం ఓం శంకర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అసలు తమలపాకులపై దీపం వెలిగిస్తే మేలు కలుగుతుందని ఎంతమందికి తెలుసు అసలు ఏం మేలు కలుగుతుందో ఇప్పుడు చూద్దాం తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా ఏర్పడే శుభ ఫలితాలేంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు తమలపాకుల్లో కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతీదేవి కొలువై ఉంటుందని తమలపాకు చివరిలో ఆ మహాలక్ష్మీదేవి కొలువుంటుందని మధ్యలో చదువులు తల్లైన ఆ మాత నివాసం ఉంటుందని అందరి విశ్వాసం అలాంటి తమలపాకుపై దీపం వెలిగించడం చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అసలు ఈ తమలపాకుపై దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం తాజా తమలపాకులు ఆరింటిని తీసుకోవాలి ముఖ్యంగా తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకుల పైకాడను తుంచుకోవాలి అలా తుంచిన ఆరు ఆకులను నెమలిపించడం పూజ గదిలో దేవుని మందిరం ముందు ఉంచి దానిపై మట్టి ప్రమిద నుంచి తుంచిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వల నూనెతో దీపం వెలిగించాలి అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది అలానే పాజిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లో ఉంటుంది సుఖ సంతోషాలు చేకూరుతాయి అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా నెరవేరుతాయి ఇందుకు కారణం తమలపాకులో ముగ్గురమ్మలు కొలువై ఉండటమేనని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు ఇలా తమలపాకుపై దీపాన్ని వెలిగించి అందరూ సుఖ సంతోషాలు పొందండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఓం నమ శివాయ స్వస్తి